హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి, బగారాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, బగారా ఐటమ్స్, ధనియా పౌడర్, సాల్ట్, నెయ్యి, 1/2 kg రైస్ అయితే వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. అయితే నేనైతే మామూలు రైస్ తీసుకున్నా. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి అయితే వేసుకోవాలి. మొత్తం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా ఐటమ్స్ చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా అవి వేసేసేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోనే బగారా ఆకు కూడా వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోయినాయి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా వేగిపోయింది కదా. 1/2 kg రైస్కైతే నేను ఏ కప్పుతోనైతే తీసుకుంటామో ఆ కప్పుతోని 2 వాటర్ అయితే పోయాలి. నేనైతే ఇక్కడ చెంబుతోని తీసుకున్నా రైస్, అందుకోసమే 2 చెంబుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అయితే బాయిల్డ్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, రైస్ వాటర్ చూసారా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ లేకుండా వంపేసుకొని రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి మీడియం హైలో ఉంచేసేయాలి రైస్ అంతా ఉడికేలాగా. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం దమ్ముకైతే ఇచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో ఉంచి దమ్ముకు కావనివ్వాలి. పైన కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. దీని కాంబినేషన్ చికెన్ కానీ మటన్ కర్రీ కానీ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.